మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కొడితే కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, అందరు సూపర్గా ఉన్నారని అనుకున్నాను. సో ఈ వీడియోలో మనం గండిపేట వెళ్ళబోతున్నాము. మెహదీపట్నం నుంచి ఈ రూట్ అయితే మనం మెహదీపట్నం నుంచి షూట్ చేసినాము. యాక్చువల్గా మనం స్టార్ట్ అయింది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాము, కాకపోతే ఆల్రెడీ చాలాసార్లు వీడియో తీసినాము ఆ రోడ్ కాబట్టి. సో ఊరికే అదే వీడియో తీస్తే బోరింగ్ ఉంటుంది కాబట్టి సో ఆ వీడియో రోడ్ వీడియో తీయలేదు. సో మెహదీపట్నం నుంచి టువర్డ్స్ గండిపేట రోడ్ తీసినాము. సో ఇంట్రెస్టింగ్ మూడు ప్లేసెస్కి వెళ్ళినాము. అల్లు స్టూడియోస్ కూడా సేమ్ గండిపేట రోడ్లోనే ఉంది, అల్లు స్టూడియోస్ కూడా వీడియో తీసినాము, కాకపోతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఓన్లీ బయట అవుటర్ వీడియో తీసినాము. ఆ తర్వాత మనం నెక్స్ట్ సిబిఐటి కాలేజ్ అయితే హ్యాపీ డేస్ మొత్తం మూవీ అందులోనే జరిగింది, ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది. సో సిబిఐటి బయట నుంచి అవుటరే తీసినాము, అండ్ దెన్ గండిపేట లేక్ కూడా వెళ్ళినాము. గండిపేట లేక్ యాక్చువల్గా ఇప్పుడు కరోనా టైం అండ్ అండర్ రిపేర్లో ఉంది కాబట్టి మొత్తం తీయలేకపోయినాము. సో మూడు వీడియోస్ అయితే ఇప్పుడు కవర్ చేసినాము. యాక్చువల్గా గండిపేట లేక్ ఓపెన్ లేదని మనకు ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే గండిపేట లేక్ ఓపెన్ లేదని. సో అందుకనే కొంచెం అప్సెట్గా. యాక్చువల్గా ఓషన్ పార్క్ కూడా అదే రూట్లో ఉంది, ఓషన్ పార్క్ కూడా తీయాల్సిందే, కాకపోతే ఓషన్ పార్క్ తీయలేదు. సో ఈ గండిపేట రోడ్లో మనం వెళ్ళాలంటే 3-4 చూసేవి స్పాట్స్ ఉన్నాయన్నమాట. గండిపేట లేక్ ఒకటి చూడొచ్చు, గండిపేట దగ్గర ఒక పార్క్ కూడా ఉంటుంది, గండిపేట పార్క్ పక్కనే. సో అది కూడా చూసి రావచ్చు. అండ్ దెన్ మనం వచ్చే రూట్లో రివర్స్లో సిబిఐటి కాలేజ్ అండ్ ఎంజీఐటి కాలేజ్ కూడా ఉంటుంది. సో సిబిఐటి కాలేజ్ ఎంజీఐటి కాలేజ్ కూడా టువర్డ్స్ శంకర్పల్లి రోడ్, అక్కడ కూడా చూసి రావచ్చు. అండ్ ఓషన్ పార్క్ టచ్ చేస్తే ఓషన్ పార్క్ కూడా టచ్ చేయవచ్చు. సో ఈ 3-4 ప్లేసెస్ మనం టచ్ చేసి రావచ్చు గండిపేటకి వెళ్తే. సో గణపేట్ లేక్ మాత్రం నేను ఇప్పటికీ ఒక 10-15 టైమ్స్ వెళ్ళిన ఫ్రమ్ మై ఇంటర్ కాలేజ్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రోడ్, మాత్రము అసలు ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ దెన్ గండిపేట గురించి మస్తు ఉన్నాయి చెప్పాలంటే. లేక్ని ఉస్మాన్ సాగర్ అని కూడా అంటారు. సో మొన్ననే రీసెంట్గా నేను ఒక న్యూస్ ఛానల్లో చూసిన. సో ఒకప్పుడు హైదరాబాద్కి మొత్తం డ్రింకింగ్ వాటర్ సప్లై మొత్తం గండిపేట నుంచి వచ్చేదంట. సో గండిపేట 1,762 ఫీట్స్ లోపలికి, అడుగులు లోపలికి ఉన్నదనమాట. సో చాలా అంటే చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి గండిపేట లేక్ దగ్గర. సో ఏ షూటింగ్స్ జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, అసలు ఏంది అనేది మీరే చెప్పాలి, అది మీకు ఒక టెస్ట్ లాగా అనమాట. సో ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు, చాలా అంటే చాలామంది ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, కామెంట్ చేసి ఆన్సర్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్నారు చాలామంది బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక @4 AM అని ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ప్రోగ్రామ్ అని అంటే మార్నింగ్ లేచి మోటో బ్లాగ్ చేయబోతున్నాను విత్ ఆల్ ద బేసిక్ ఎక్విప్మెంట్స్. అసలు అంత హై అండ్ ఎక్విప్మెంట్స్ ఏవి లేవు, బేసిక్ ఎక్విప్మెంట్స్ మనము వీడియోస్ చేయబోతున్నాము. హైదరాబాద్లో ప్రతి ఒక్క దగ్గరికి ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో వెళ్ళబోతున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే 101% సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అండ్ ఎంకరేజ్మెంట్ చూపించండి ప్లీజ్, నాకు ఎంకరేజ్ ఎంత చేస్తే అంత బ్యూటిఫుల్గా వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈ రోడ్లో మనము డైరెక్ట్ గండిపేట వెళ్ళబోతున్నాము. సో మధ్యలో ఒక ట్విస్ట్ జరిగింది, ఏంటంటే గూగుల్ని నమ్ముకొని వేరే రూట్కి వెళ్ళిపోయినాము. మధ్యలో ఏదో కొండెక్కి చూసింది, అదో అక్కడ కొండలు అక్కడ ఇక్కడ మొత్తం ఒక 3-4 కిలోమీటర్స్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాము. చూడొచ్చు అదే రోడ్కి వెళ్తున్నాము. ఒక సాగప గుడి ఉంది, ఆ గుడి కూడా ఆసం ఉంది, కాకపోతే మొత్తం అసలు ఊళ్ళోకి వెళ్ళిపోయినాము. ఊళ్ళోకి పోయి ఎక్కడ కొండపైకి వెళ్ళిపోయినాము. ఇంకా కూడా అదే కరెక్ట్ అని గండిపేటలే కదే అని మ్యాప్ చూపిస్తుంది. అసలు ఏ నమ్మని అర్థం కాలే, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ లొకేషన్ మార్చి చూపిస్తే అప్పుడు రియల్ లొకేషన్ చూపించింది. సో అదొక ట్విస్ట్ జరిగింది మాకు. అప్పుడప్పుడు గూగుల్ కూడా ఎందుకో రాంగ్ చూపిస్తుంది, మరి ఎందుకో ఏమో, అసలు నెట్వర్క్ లేక అనుకుంటున్నాను నేనైతే, బట్ యాక్చువల్గా ఏందైతే తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ మనం 2 hours బయటికి వచ్చేసి గండిపేట రూట్కి స్టార్ట్ అయిపోయినాము. సో వీడియో తీసింది మా ఫ్రెండ్ రాజు అన్నమాట, థ్యాంక్ యూ సో మచ్ రాజు. సో మీరు హ్యాపీ డేస్ మూవీ చూసినట్టయితే ఈ రోడ్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయి ఉంటుంది.
మీరు ఓపెనింగ్ ఎంట్రీ షాట్స్ కానీ అవన్నీ చూస్తే ఈ రోడ్ మొత్తం ఉంటుంది అన్నమాట. దాంట్లో సిబిఐటి కాలేజ్ రూట్ మొత్తము హ్యాపీ డేస్ మూవీస్లో చూసే ఉంటారు. సో ఇప్పుడు మనం చూసేది అల్లు స్టూడియోస్. ఇప్పుడు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ జరగబోయే అల్లు స్టూడియోస్ ఇక్కడనే గండిపేట రోడ్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు మనం గండిపేట రోడ్ ఆల్రెడీ రీచ్ అయిపోయినాం, కాకపోతే రోడ్ క్లోజ్డ్ అని ఉంది. ఇంకా 2 to 3 months వరకు రోడ్ క్లోజే ఉంటుందంట గండిపేట. సో రన్ గండిపేట వెళ్ళాలనుకుంటే ప్లాన్ క్యాన్సిల్. నెక్స్ట్ మనము అక్కడ గణపతి క్లోజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ సిబిఐటి రోడ్ వెళ్ళబోతున్నాము. సిబిఐటి గేట్ చూసుకొని ఆ తర్వాత వీడియో క్లోజ్ చేయబోతున్నాము. హైదరాబాద్లో మీకు నచ్చిన ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే అండ్ చూడాలనుకున్న ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మనము మోటో బ్లాగ్స్లో అక్కడికి వెళ్ళబోతున్నాము. సో అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. కొత్త కొత్త ప్లేసెస్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేసే ఉంటారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని లాస్ట్ వరకు ఎంజాయ్ చేయండి, అసలు స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ సిబిఐటి కాలేజ్ చూడబోతున్నారు అండ్ దెన్ పక్కనే మీరు మన హ్యాపీ డేస్ కాలేజ్ సీన్ ఏదైతే ఉందో అవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టినాను. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.